రేవంత్ రెడ్డి సర్కారు హైడ్రా కూల్చివేతల గురించి మొన్నటి వరకు చాలామంది చాలా రకాలుగా మాట్లాడుకున్నారు చూస్తూనే ఉన్నాం ఏదో పగతో కూలుస్తున్నాడు ప్రతీకారంతో కూలుస్తున్నాడు నాగార్జున అంటే పడక కూల్చాడు అందరికీ ఒక నాటోన్లీ నాగార్జున వెనక అంటే అది కొంచెం బాగా హైలైట్ అండ్ కాబట్టి చెప్తున్నా ఇంకా బోల్డ్ అండి బోల్డ్ అన్ని ఇంకా చెప్పన రేవంత్ రెడ్డి వాళ్ళ తమ్ముడు సొంత బ్రదర్ కూడా సంబంధించినటువంటి ల్యాండ్ మన మదపుర్ కావురి హిల్స్ అనుకుంటా స్టేట్ ఆర్ట్ గ్యాలరీ ఉంటుంది అక్కడ దుర్గం చెరువుకి వెళ్ళే రోడ్డు నెక్టర్ గార్డెన్స్కి దగ్గరలో ఇంచుమించు చెప్పాలి అంటే అక్కడ కూడా ఆయనకు కావాల్సిన ఒకటేదో ఉంది సో అది కూడా దుర్గం చెరువు పరిధిలోకి వస్తుంది మీరు అది ఖాళీ చేయండి అని ఆయనకు చెబితే కొంచెం టైం ఇవ్వండి సామాన్లు షిఫ్ట్ చేసుకుంటానని ఆయన కూడా అన్నాడు అంటే ముఖ్యమంత్రి తమ్ముడైనా సరే మిగతా వాళ్ళు అయినా సరే ఆగట్లా ఈవెన్ లోటస్ పాండ్ జగన్ గారికి ఉన్నటువంటి సంబంధం సి లోటస్ పాండ్ గురించి మాట్లాడాలంటే తయారు చేసుకున్న పాండ్ అది నిజంగా ప్రకృతి సాధి సిద్ధం కాదు దాన్ని మళ్ళీ చెరువు కట్ట అని చెప్పేసి లోటస్ పాండ్ మీదకి వెళ్ళకండి అదేంటో దాని గురించి జాగ్రత్త దర్యాప్తు చేసుకోండి నలభై ఏళ్ళేం కర్మ తర్వాత పుట్టిందే అది అండ్ సరే అవన్నీ పక్కన పెడితే జోక్స్ అపార్ట్ అసలు విషయానికి వస్తే హైడ్రా చేసిన పని ఇప్పుడు తెలుస్తుంది అందరికీ ఎందుకంటే ఈ రెండు మూడు రోజుల నుంచి విపరీతమైన వర్షాలు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా వాయుగుండం పుణ్యమానో లేకపోతే ఇంకేదో పుణ్యమానో ఎందుకు పుణ్యవాణి అంటున్నాను అంటే తెలిసింది అందరికీ చెరువులు ఎంత ఉండేవి ఇప్పుడు అపార్ట్మెంట్లకి నీళ్ళు వస్తుంటే రోడ్లపైకి వాటర్ వస్తుంటే కొన్ని కొన్ని చోట్ల కాలనీలు మునిగిపోతుంటే ఓహో ఇదంతా చెరువు సంబంధించిన స్థలం మనమే ఇక్కడికి వచ్చాము నీళ్ళు మన ఇంట్లోకి రాలా నీళ్ళు వచ్చే చోటకే మనం ఇల్లు కట్టుకున్నామని ఎప్పుడో డ్యామేజ్ అయితే కానీ తెలియట్లా నిజంగా రేవంత్ రెడ్డి సర్కార్ పుణ్యమే ఇది ఇంత వర్షాలు పడ్డాం అందరికీ కనువిప్పు కలిగింది చాలామందికి ఆ నాళాలన్నీ పొంగి ఉప్పొంగి అట్టట పోతూ ఉంటే అందుకే ఎప్పుడైనా ప్రమాదవశాత్ ఇలా జరుగుద్ది అనే ఆ ఏరియాలో నిర్మాణాలు చేపట్టకండి అని ఇంజనీర్ నిపుణులతో కమిటీలు వేసి మరీ వాళ్ళు చెప్పుకుంటారు చాలామంది కూడా కానీ మనం మాత్రం అలా చేయం బేసికల్లీ చెప్పాలి అంటే కాకపోతే రేవంత్ రెడ్డి సర్కారు ఏదైతే నిర్ణయం తీసుకుందో ఇప్పుడు అందరికీ అర్థం అవుతుంది దీని గురించి కూడా చాలామంది చాలా రకాలుగా ట్వీట్లు చేస్తున్నారు శబాష్ అంటున్నారు సి ఎప్పుడైనా సరే డ్యామేజ్ మన వరకు జరిగితే తప్ప అది దాని తీవ్రత అనేది అర్థం కాదు చాలామందికి అంతే చెబితే వినరు ఏంటి మేము ఎప్పటి నుంచో ఉన్నాం ఎవరు నువ్వెవడరో చెప్పడానికి అన్నట్టుగా చూస్తారు కానీ అక్కడికి వచ్చిన తర్వాత డ్యామేజ్ ఎప్పుడైతే జరుగుద్దో అప్పుడు తెలిసి వస్తుంది వీళ్ళకి ఓహో వాడు చెప్పింది ఎందుకే కదా ఎందుకు అనవసరంగా నేను వినలేదు అని తర్వాత రియలైజ్ అయినా ఉపయోగం ఉండదు ఎందుకంటే ఆల్రెడీ ద డ్యామేజ్ వాజ్ డన్ జరిగిపోతుంది కాబట్టి అప్పుడు ఏం చేయలేరు కదా అందుకని ప్రభుత్వం తీసుకునే నిర్ణయాన్ని మాత్రం నిజంగా ప్రశంసించండి ఇకపోతే హైడ్రా నుంచి కొంచెం పక్క కొత్త చాలామంది దీని గురించి స్పందించారు ఇది వేరే టాపిక్ ఏమో అయి ఉండొచ్చు కాకపోతే హైడ్రా గురించి స్పందన కాబట్టి మాట్లాడాల్సి వచ్చి మాట్లాడుతున్నాం నాగబాబు గారు కూడా మంచి ట్వీట్ చేశారు ఇప్పటికైనా అర్థమైందా అందరికీ రేవంత్ రెడ్డి సర్కార్ తీసుకున్న నిర్ణయం ఎంత గొప్పదో అపార్ట్మెంట్లోకి నాలాల్లోకి నీళ్ళు వస్తే తప్ప మనకి డ్యామేజ్ తెలియట్లేదు ఐ అప్రిషియేట్ ఇయమని ఒక ట్వీట్ పడేశారు చాలా బాగుంది ఆ ట్వీట్ ఐ అప్రిషియేట్ దట్ కానీ పుష్ప గురించి మాట్లాడినప్పుడు కూడా ఫ్యాన్స్ ఫ్యాన్స్ కొట్టుకు చచ్చారు చాలామంది ఇష్టం ఉన్నట్టు వీళ్ళు వాళ్ళని వాళ్ళు వీళ్ళని వీళ్ళు వాళ్ళని వాళ్ళు వీళ్ళని దూషిస్తా దూషిస్తా చిరంజీవి గొప్ప పవన్ కళ్యాణ్ గొప్ప అర్లు అర్జున్ గొప్ప అని చెప్పి కొట్టుకు చేస్తుంటే చాలా సందర్భాలు వచ్చాయి మీకు మాట్లాడడానికి ఒక్కరు కూడా స్పందించాల ఆ ట్వీట్ ఏదో దీనికి వచ్చి ఫ్యాన్స్ ఫ్యాన్స్ కొట్టుకు జావకండి మేము అందరం ఒకటే ఒక్క మాట చెప్తే ఎంత బాగుండేది సరే రీసెంట్లీ చిరంజీవి గారు ఎవరికో ఇంటర్వ్యూ ఇచ్చి చెప్పాడే అనుకుందాం మొన్న కూడా మా ఇంట్లో ఫంక్షన్ జరిగితే అందరూ వచ్చారు ఆయన కూడా వచ్చాడు అని నిన్న కూడా సరే బాలయ్య ఫిఫ్టీ ఈవెంట్కి వెళ్ళారు అందరూ ఆనందం తట్టుకోలేక అక్కడికి కూడా అల్లు అర్జున్కి పిలిస్తే ఆయన వచ్చాడు ఈయనను పిలిస్తే ఈయన వచ్చాడు అక్కడేనే ఒక మాట జస్ట్ ఫ్యాన్స్ ఫ్యాన్స్ కొట్టుకు చావకండి అని చెప్పవచ్చు సందర్భాలు బోల్డ్ ఉన్నాయి ఇలాంటి వాటికి మాత్రం ఇమీడియట్గా స్పందిస్తారు ఏదో స్పందన కలగాలి మేము కూడా స్పందిస్తున్నామని తెలియాలి జనాలకి అని చెప్పేసి కానీ మీరు స్పందించాల్సిన వాటికి స్పందించక దేనికైతే మీరు స్పందిస్తారో లేదో అని కల కూడా కను అట్లాంటి వాటికి స్పందిస్తా చర్చల్లోకి వస్తారా ఇదే ఇకో ఇంత నిజంగా ఫ్యాన్స్ ఫ్యాన్స్ కొట్టుకు చేస్తున్నారు తెలుసా మీకు అది ఆన్లైన్లో కానీ సోషల్ మీడియాలో కానీ చూడండి అంతే నా టాపిక్లే చూడండి కొన్ని ఛానల్స్లో ఎంతమంది ఎన్ని రకాలుగా కొట్లాడుకుంటున్నారు ఒక్క మాట అర్చి నా కోసం చెప్పండి నేను అన్నట్ల అంటే అంతమంది కొట్లాడుకుంటున్నారు కదా వాళ్ళకంటూ ఒకటి చెప్తే బాగుండేది కదా సరే ఎందుకో సమయం వచ్చింది కాబట్టి చెప్పాలనుకున్నా ఇప్పుడు మళ్ళీ మనం హైడ్రాకి వెళ్ళిపోదాం ఆ ఈ ట్వీట్ వల్ల ఇంకో డ్యామేజ్ జరిగింది ఏంటంటే హైడ్రా నాగార్జునని కూల్చివేస్తే నాగబాబు గారేమో హైడ్రాని ప్రశంసించాడు అంటే నాగార్జున కూల్చివేతని సమర్థించిన నాగబాబు అంటారు కరెక్టే అఫ్కోర్సు ఇది అలాగే వస్తుంది ఇండైరెక్ట్గా ఇకపోతే నాగార్జున గారి విషయానికి వస్తే ఆయన ఇక్కడ బాధితుడు మాత్రమే తనే నిందితుడు కాదు అంటే ఇప్పుడు నేను ఒకరి దగ్గర కొంటాను వాళ్ళకి ఇంకొకరు అమ్ముతారు వాళ్ళకి ఇంకొకరు అమ్ముతారు ఫస్ట్ ఎవడైతే కబ్జా చేశాడో వాడు ప్రభుత్వం అండతో ఏ డాక్యుమెంట్స్ అయితే ఫేక్ డాక్యుమెంట్స్ని ఒరిజినల్ డాక్యుమెంట్లుగా చేసుకున్నాడో వాడు చేసిన తప్పు వాళ్ళు ఎక్కడున్నారో వెతికి వెతికి ప్రజెంట్ వాళ్ళకున్న ప్రాపర్టీలు జప్తు చేసి ఇప్పుడు మీరు ఎవరినైతే కూల్చి వేస్తున్నారో వాళ్ళకి ఇవ్వండి అప్పుడు న్యాయం చేసినట్టు ఉంటుంది సరే ఏదేమైనప్పటికీ హైడ్రా తీసుకున్న నిర్ణయం అయితే నిజంగా ప్రశంసనీయం రెండు రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా వానలు కురుస్తున్నాయి ఇప్పుడు కూడా జల్లులే ఉన్నాయి చాలామంది చెప్పారు బయటికి రాకండి ఈవెన్ చిరంజీవి గారు కూడా స్పందించారు ఈ విషయం పైన వర్షాలు ఉన్నాయి దయచేసి బయటికి రావద్దు అని చెప్పేసి అంటే సరే ఇంక వీళ్ళ గురించి నాకు మాట్లాడుకోవడం అనవసరం కొంచెం వర్షాలు నిజంగానే ఉన్నాయి జాగ్రత్తగా ఉండండి ఆంధ్రప్రదేశ్లో ఆల్రెడీ సెలవులు ఇచ్చారు ఈవెన్ ముఖ్యమంత్రి గారు కూడా డే అండ్ నైట్ ఆహర్నిచర్లు క్షమించి శ్రమించి అక్కడే తిరుగుతూ ఉన్నాడు అండ్ నేను బాలయ్య ఫిఫ్టీ ఈవెంట్కి రాలేకపోతున్నాడు నేను ఇక్కడే స్ట్రక్ అయిపోయినని ఆయన చెప్పుకొచ్చాడు ఇవన్నీ కూడా మనం చూసాము ఏదేమైనా మీ ఇల్లు కూలిపోతుంది అని మీకు బాధ ఉండొచ్చు అరే పలానా వాళ్ళు ఇల్లు కూలిపోయిందని చెప్పి అందరికీ బాధ ఉంటుంది కాకపోతే ఏంటంటే ఆ బాధ మీరు అనుభవిస్తేనే రేపటి రోజు ఇంకో వంద మందికి ఆ బాధ తెలియకుండా ఉంటుంది అంతే అంత ఇంకేం లేదు మీ అందరి అవి కూల్చి వేస్తే చెరువు బాగుంటుంది అక్కడ ఆ చెరువు కట్టె నీట్గా ఉంటుంది ఎప్పుడైనా అది నిండినప్పుడు కాలనీలోకి వాటర్ రాకుండా ఉంటాయి మీరున్న పాపానికి మిమ్మల్ని సంరక్షించాలి మళ్ళీ ఇంకెవరో రావాలి మీరు కొట్టుకుపోతుంటే మళ్ళీ సిఆర్బి బలగాలను దించాలి అన్న అడిషనల్ ఖర్చు లోతట్టు ప్రాంతాలు లోతట్టు ప్రాంతాలు అంటారు లోతట్టు ప్రాంతాల్లో పాపం దిక్కు దిమాల లేని వాళ్ళు ఉంటారు అంటే కొంచెం స్తోమత లేని వాళ్ళు ఏదో చిన్న చిన్న గుడిసెలు వేసుకొని అక్కడ ప్లేస్ ఉంది కదా అని ఉంటారు పాపం వాళ్ళు ప్రమాదం వచ్చినా పర్వాలేదు కనీసం ప్రమాదం వచ్చేంతవరకైనా మేము ఇక్కడ ఉంటాం కదా అనే వాళ్ళు ఉంటారు కానీ తెలిసి 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 చెరువులను కబ్జా చేసి మీరు పెద్ద పెద్ద బంగ్లాలు కట్టుకోవడం ఏంటి ఎప్పుడైనా సరే వాటర్ ఇబ్బంది పడాలి కదా సో కొంచెం ఆలోచించుకోండి అంతే థ్యాంక్ యూ సో మచ్